ఏటువంటి ట్యాక్స్ కట్టకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తరలిస్తున్న 686 కిలోల వెండిని కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రకాష్ జైరామ్, భాస్కర్ కత్రివేల్, సతీష్లు కారులో వెండిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు సమాచారం రావడంతో గురువారం రాత్రి డోన్ పట్టణ సమీపంలోని అమకతాడు టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 4.35 కోట్లు విలువ చేసే వెండి పట్టుకున్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి రాయ్పూర్ మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని సేలానికి కారులో అక్రమంగా వెండిని తరలిస్తున్నట్లు తెలిపారు. వెండిని జీరో వ్యాపారంపైనే నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. కోట్లలో వ్యాపారం చేస్తూ ఎటువంటి ట్యాక్సులు కట్టడం లేదని తెలిసినట్లు ఎస్పీ వెల్లడించారు. భారీగా వెండిని చాకచక్యంగా పట్టుకుని ప్రతిభ కనబరిచిన డోన్ కృష్ణగిరి, వెల్దుర్తి స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, డోన్ రూరల్ సీఐ మహేశ్వర్ రెడ్డి, పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.